फ्रेंड्स वेलकम टू वदिनम्मा चैनल। वदिनम्मा चैनल लो इवाल्टी स्पेशल टमाटो पोहा। ई टमाटो पोहा एला चेसुकोवालो चूद्दाम रंडी फ्रेंड्स। इवी अटुकुलु फ्रेंड्स, पोहा अंटे हिंदी लो पोहा अंटामंडी, अटुकुलु अंटाम मनं तेलुगुलो। ई अटुकुल्नी मनमु इप्पुडु मनं ई रेसिपीनी चेसुकुने दानिकी मनं चक्कगा मीरु కడిగైనా పెట్టుకోవొచ్చండి। అటుకుల్ని ఒక్కసారి చక్కగా కాడ నీళ్లు పోసుకొని వంపేసేసి ఆ నీళ్లు బాగా వంపేయండి ఫ్రెండ్స్। కొంచెం కూడా ఉండనివ్వద్దు। ఒకవేళ మీరు కొత్తగా చేస్తున్న వాళ్ళైతే ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్। నేను మీకు ఈజీగా ఉండే దాని కోసం కొంచెం కొంచెంగా వేసి దీన్ని తడిపి పెడుతున్నాను ఫ్రెండ్స్। ఈ అటుకుల్ని తడిపి పెడుతున్నాను। మీరు ఒకవేళ బాగా కడగాలి ఫ్రెండ్స్, బాగా కడిగేసి నీళ్లు బాగానే వంపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి ఫ్రెండ్స్। ఇప్పుడు నేను చూపించింది అటుకులు ఒక గ్లాస్ తీసుకుంటే 3/4 వాటర్ అనేది తీసుకొని నీట్ గా తడిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి। అలా అయినా చేయొచ్చండి। అటుకులు మనకి ఆ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలోకి ఒక టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, కొన్ని అల్లం ముక్కలు, ఒక ఆనియన్ ని బాగా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి। ఆనియన్ ను అల్లం ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్। దీనిలోకి చాలా రుచి వస్తుంది మనకి। ఇవి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీనిలోకి కరివేపాకుని వేసుకోండి ఫ్రెండ్స్। తుంపుకొని చేత్తో ఈ విధంగా తుంపేసి మనం ఈ ఆనియన్స్ లోకి వేసేసుకుందాము। ఆనియన్స్ త్వరగా మగ్గేదానికి నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్। అలాగే నాలుగు పచ్చిమిరపకాయల్ని సన్నగా పొడవుగా చీల్చి ఈ విధంగా వేసేయండి। ఉప్పు చూపిస్తున్నాను, ఇందాక చూపిలేదు కదా ఫ్రెండ్స్, అదిగోండి వేసేసాను ఉప్పు అనేది। వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోండి। నేను ఒకేసారి ఈ అటుకుల్లోకి సరిపోయినంత ఉప్పు ఒకేసారి వేసుకున్నాను ఫ్రెండ్స్। మీరు టమాటాలు వేస్తాం కదా ఇందులోకి, అప్పుడైనా వేసుకోవచ్చండి salt అనేది। కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు నేను అటుకులు చూపించాను కదా ఫ్రెండ్స్, ఆ అటుకుల్లోకి నేను మూడు టమాటోల్ని తీసుకున్నాను, బిగ్ సైజ్ టమాటోస్ ని 3 తీసుకున్నాను ఫ్రెండ్స్। సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలోకి వేసేయండి। ఇవి మనకి బాగా మగ్గిపోవాలండి। మీరు ఈ ఇలాంటి స్టేజ్ లో కూడా salt అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్। నేను కొంచెం ముందే వేసేశాను, మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఆనియన్స్ లోకైనా వేసుకోవచ్చు, టొమాటో లోకైనా వేసుకోవచ్చండి। ఈ విధంగా మనకి టొమాటోలు మగ్గిన తర్వాత ఇది వచ్చి మనకి సాంబార్ పౌడర్ ఫ్రెండ్స్, సాంబార్ పౌడర్ వేసుకొని 1 1/2 టీ స్పూన్ సాంబార్ పొడి వేసాను। మీ దగ్గర సాంబార్ పొడి లేదంటే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం కారం కూడా వేసుకోవచ్చండి, ధనియాల పౌడర్ లేని వాళ్ళు మాత్రమే। ఈ ధనియాల పౌడర్, ఈ జీలకర్ర పౌడర్ వేసి కారం కూడా వేసి మిక్స్ చేసుకొని అటుకులు నానబెట్టుకొని ఉంచుకున్న అటుకుల్ని కూడా వేసుకోండి। మనకి మనం అలా తడిపెట్టి 1/2 అవర్ పక్కన పెడితే చాలా సాఫ్ట్ గా వస్తాయండి। చూడండి మనం బాగా మిక్స్ చేసుకున్నాం అటుకులు వేసిన తర్వాత 2-3 నిమిషాల్లో మనం ఇది ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఇది ఈ విధంగా ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ టొమాటోలు వేసుకున్నారు కదండి, దాన్ని బట్టి చూసుకొని మీరు నిమ్మరసం అనేది వేసుకోవాలి। ఎంత నిమ్మరసం సరిపోతుందో దీనిలోకి, నాకు హాఫ్ అయితే సరిపోయింది ఫ్రెండ్స్, ఒక నిమ్మకాయలోంచి హాఫ్ బద్ద సరిపోయింది। మీరు టొమాటోలు పులుపు చూసుకొని వేసుకోండి, మీరు ఎంత నిమ్మరసం వేసుకోవాలో। లాస్ట్ ఫైనల్ గా మనము కొత్తిమీర వేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్। ఎంతో రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది। ఈ విధంగా కొత్తిమీర వేసేసిన తర్వాత చక్కగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్। ఎంతో రుచికరమైన టమాటో పోహా రెడీ అయిపోయింది। మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్। ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్। ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం వదినమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।